ఇక కాంగ్రెస్లో ఎన్నికల సందడట ముఖ్య నాయకుల బస్సు యాత్రపై ఇరవై మూడున నిర్ణయం త్వరలో అభ్యర్థుల ఎంపికకు ప్రదేశ్ ఎన్నికల కమిటీ మేనిఫెస్టో కమిటీ కోమటిరెడ్డి ఇంట్లో కీలక నేతల భేటీ చేరికలు ప్రచార వ్యూహంపై చర్చలు ముప్పైన కొల్లాపూర్లో ప్రియాంక సభ ఇక ఆమె దీనికి సంబంధించి మనం ఒకసారి ఆంధ్రజ్యోతిలో చదువుదాం ఈ వార్త ఆంధ్రజ్యోతి అదేవిధంగా సాక్షిలో ఈ కాంగ్రెస్ వాళ్ళదా ఎట్లా ఉంటుందనేది చూద్దాం వీళ్ళు బస్సు యాత్ర చేస్తారట అదేవిధంగా ఐక్యత చాటుదామని చెప్పి నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ ఇంట్లో జరిగిన సమావేశం ఇది ఈ మనకి ఫోటో చూస్తే నవ్వొస్తుంది ఎందుకు ఫోటో చూస్తే నవ్వొస్తుంది అంటే కాంగ్రెస్లో ఉన్న మొత్తం ముఖ్యమంత్రి క్యాండిడేట్లు ఎవరు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ ఇక్కడ ఉన్నారు ఈయన కాదు ఈయన పోటీలో ఉన్నాడు ఈయన పోటీలో ఉన్నాడు ఈయన పోటీలు ఉన్నాడు ఈయన పోటీలో ఉన్నాడు ఈయన పోటీలు ఉన్నాడు ఈయన పోటీలు ఉన్నాడు ఇక మైనార్టీ కోట వస్తే నాకు కావాలని ఈయన అంటాడు బీసీ కోటలో ఏమైనా చేస్తే ఈయన అంటాడు ఆ విహెచ్ ఉన్నాడు ఇక ఇంతమంది ముఖ్యమంత్రి క్యాండిడేట్లు ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు ఈ ఫోటోలో వీళ్ళంతా ఐక్యత చాటుతారట వీళ్ళు బస్సు యాత్ర చేపడతారట ఇక వీళ్ళ ఐక్యత ఎట్లా ఉంటుంది అనేది మనం చూడొచ్చు ఈయన గురించి ఈయన కామెంట్ చేసిండు ఇదివరకు ఇష్టం వచ్చినట్టు మొన్ననే మొన్ననే ఈయన ఏం చేసిండు ఈయనెవరు మనకు మాట్లాడడానికి ఈయనెవరు కాంగ్రెస్కి సంబంధించి అని చెప్పి ఈయననే మాట్లాడి మళ్ళీ ఏం చేసిర్రు వీళ్ళందరు పోయి ఐక్యత చాటుతారట కాంగ్రెస్లో ఐక్యత చాటడం అనేది ఎంత ఇక అది ఎట్లా నమ్మాలి ఏందనేది మనం అర్థం చేసుకోవచ్చు కాంగ్రెస్ అంటేనే ఐక్యత లేని పార్టీ వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఒక షోటాప్ ఇట్లా మేము బాగానే ఉన్నామని చెప్పి చూపించే క్రమం మొన్న నాలుగు రోజులు కాలేదు ఇప్పుడు మొత్తం ఈ రేవంత్ రెడ్డి ఏదైతే మాట్లాడిండో రైతులకు సంబంధించి అనవసరంగా ఇంతో అంతో పార్టీని ఇప్పుడిప్పుడే కొద్దిగా ఇంత జనాలలోకి తీసుకుపోయే క్రమం చేస్తున్న క్రమంలో ఈయన మొత్తం ఇచ్చుకపోయేటట్టు చేసిండు రైతులను ఆగమాగం మాటలు మాట్లాడి అయిపోయింది మన పరిస్థితి అని చెప్పి మొత్తం బాధపడుతున్నారు వీళ్ళంతా అట్లా చేస్తున్న క్రమంలో వీళ్ళు ఈయన మీటింగ్ పెట్టిరట ఈయన ఈయన దిడతాడు ఈయన ఈయన ఇడతాడు ఈయన ఈయనది ఇడతాడు ఈయన ఈయనది ఇడతాడు ఈయన ముఖ్యమంత్రి ఈయన మీద ఈయననే ఈయన మీద ఈయన మీద ఈయన టీము మొత్తం ఏంది దుష్ప్రచారాలు చేస్తే ఈయన పోయి కేంద్రంలో లేఖ రాసి ఈయన మీద కంప్లైంట్ చేసిండు వీళ్ళందరూ అట ఐక్యంగా ఉంటారట ఇక విడతల వారిగా బస్సు యాత్ర విడతల వారిగా బస్సు యాత్ర అనట ఈ బస్సు యాత్రకు సంబంధించి సాక్షిలో ఉంది చూద్దాం ఒకసారి వీళ్ళు బస్సు యాత్ర కూడా చేస్తారట ఏందో వీళ్ళ బస్సు యాత్రకు సంబంధించి బస్సు రూట్లో కాంగ్రెస్ అట రాష్ట్రంలోని ముఖ్య నేతలంతా కలిసి యాత్ర చేపట్టాలని నిర్ణయం ఇంకా ముఖ్య నేతలు అంటే ఎవరు మళ్ళీ ఉన్న వాళ్ళందరూ వస్తారు మళ్ళా అందరు ముఖ్య నేతలే కాంగ్రెస్లో ఎవరు ముఖ్య నేత అంటే నేను నేను నేనని ప్రతి ఒక్కరూ మాట్లాడతారు వీళ్ళందరూ కలిసి చేస్తారట తెలంగాణ కాంగ్రెస్ ఐక్యంగా ఉందని ప్రజలకు సంకేతాలు పంపేయచ్చును అసలు ఇక్కడనే అర్థమైపోయింది మీరు ప్రజలకు మీరు ఐక్యంగా ఉన్నారని సంకేతాలు పంపాల్సిన అవసరం ఏముంది మీరు మాట్లాడితేనే తెలిసిపోతుంది కాంగ్రెస్ అంటేనే మీ చరిత్ర తెలిసిపోతుంది పోని తెలిసిపోయింది ఇప్పుడు అట్లా కాదు అనుకుంటే నిన్న కాక మొన్ననే కదా కొమటరెడ్డి వెంకటరెడ్డి ఆయన మాట్లాడింది ఎవరు ఆయన ఎవరు అని అక్కడ మొత్తం వర్గాలు మొత్తం రేవంత్ రెడ్డి ఆగం చేస్తున్నాడు అని చెప్పి ఉన్న కాంగ్రెస్ పార్టీలు ఉన్న వాళ్ళే ఆగం మాట్లాడుతున్నారు వీళ్ళ ఇప్పుడు వీళ్ళ ఫస్ట్ టాస్క్ ఏందంటే అసలు జనాలను జనాలకు మనం ఏం చేస్తాం ఏంది కాదు ఫస్ట్ మనం ఐక్యంగా ఉన్నామని చెప్పుకోవడమే వాళ్ళకు పెద్ద పని ఇప్పుడు ఎంపీ కొమటి నివాసంలో సమావేశమైన ఠాకరే రేవంత్ రెడ్డి అట ఇక వీళ్ళందరు పెద్ద నేతలు కోదండరెడ్డి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై పార్టీ అంతర్గత వ్యవహారాలపై చర్చ ఈ పార్టీ అంతర్గత వ్యవహారాలపై చర్చ జరగాల ఎందుకంటే ఆ సమస్యలు తీర్చుకోవడానికి మీకు చాలా రోజులు పడుతుంది ఇక బస్సు యాత్రపై ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో పీఏసీలో చర్చించి షెడ్యూల్ కరారు వీళ్ళు బస్సు యాత్ర చేస్తారట బస్సు యాత్ర చేసే క్రమంలో ఇప్పుడు రైతులను నేను మాట్లాడిండు కదా అయిపోతుంది ఇక ఎక్కడ పోయినా రైతులు నిలదీసే క్రమం ఉంటుంది మరి ఏ నాయకులు పోతారో ఏం సమాధానం చెప్తారో అది ఖచ్చితంగా వీళ్ళు బస్సు యాత్ర చేసే ముందు రైతుల క్షమాపణ చేసి చెప్పి పోతేనే ఏమన్నా వీళ్ళను రాణిస్తారు లేకపోతే ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ నేతలు వస్తారా వాళ్ళ సంఘం చూద్దామన్నట్టుగా జనాలు ఉన్నారు పార్టీ పార్టీలు అభ్యర్థుల బలాబలాలు సామాజిక వర్గాల ప్రభావంపై సర్వే ఇన్ని రోజుల నుండి ఏం చేసిరో వీళ్ళు సర్వే చేస్తారట ఇప్పుడు వీళ్ళేమో సర్వేలు చేసి బలాబలాలు చూసుకొని టికెట్లు ఇస్తారట ఈ రేవంత్ రెడ్డి ఏమో నువ్వు సిట్టింగ్లకు ఎనభై మందికి ఎనభై శాతం సిట్టింగ్లకు సీట్లు ఇవ్వాలి అది ఇది అని చెప్పి మాట్లాడతాడు ఆయన ఇక ఆయన మాటలు అట్లా ఉంటాయి బీఆర్ఎస్ వైఫల్యాలు కాంగ్రెస్ హామీల్లోని ప్రధాన అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని నిర్ణయం ఇప్పుడు బీఆర్ఎస్ వైఫల్యాలను తీసుకెళ్లాలి కదా నిజంగా బీఆర్ఎస్ వైఫల్యాలను తీసుకెళ్లాల్సిన సందర్భంగా ఈ రేవంత్ రెడ్డి ఏం చేసిండంటే మొత్తం తప్ బీఆర్ఎస్ ఏదైతే మంచి చేస్తుందో దాన్ని ప్రజలలోకి తీసుకపోయి అది వైఫల్యం అని చెప్పే ప్రయత్నం చేశాడు దీంతో మొత్తం భూమరంగం అయిపోయింది నిజంగా ప్రతిపక్షం ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పీసీసీ ప్రెసిడెంట్ అయిన కనుక ఆయన ఏం చేయాలి అసలు చేయాల్సింది ఏంది ప్రభుత్వం నిజంగా ఏ ప్రభుత్వం అయినా మొత్తం బాగా పోదు చాలా సమస్యలు ఉంటాయి ఆ సమస్యలను పట్టుకోవాలి కానీ ఈయన పట్టుకున్నది ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత బాగా రైతులకు సంబంధించి మంచిగా ఏం చేస్తుందో దాన్ని తీసుకొచ్చి అది వైఫల్యం అని చెప్పాడు అది మొత్తం కాంగ్రెస్ వైఫల్యం బయటపెట్టింది మొత్తం అట్టర్ ఫ్లాప్ అయింది దాని మీద కాంగ్రెస్ వాళ్ళు పరిశాన్ అయిపోతున్నారు ఇక బీఆర్ఎస్ నుంచి బీసీని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారా కోమటిరెడ్డి సవాల్ మరి వీళ్ళ సవాళ్ళు చూడండి ప్రజలకు ఏం చేస్తాం ఏంది కాదు వీళ్ళ బీఆర్ఎస్ అట కేసీఆర్ గజ్వేల్లా పోటీ చేయాలన్నట ఆయన మాట్లాడతాడు ఇక వీళ్ళ రాజకీయం ఎట్లా ఉంటుంది చూడండి కేసీఆర్ ఏమో గద్వెల్లో పోటీ చేయాలి గద్వాలనే పోటీ చేయాలి లేకపోతే నువ్వు ఓడిపోయినట్టే అన్నట్టు మాట్లాడతాడు ఈయనెవరు కొడంగల్లా ఆయన సొంత నియోజకవర్గంలో ఓడిపోయిన వ్యక్తి సీఎం కేసీఆర్ను సవాల్ చేస్తాడు తర్వాత ఎవరు కొమ్మటిరెడ్డి వెంకలరెడ్డి ఈయన బేసీలు బీసీలకు సంబంధించి ఇవ్వాలంటారు మరి ఈ కాంగ్రెస్ పార్టీల ప్రెసిడెంట్ పదవికి బీసీ పనికిరాడంటే ఆయనకు ఒకసారి ఇచ్చి ఆయన తీసేసిరు మరి వీళ్ళు బీసీని ప్రకటించడం పక్కన పెట్టి దమ్ముందా మీరు బీసీగా అది ఎవరికి ఇస్తారో ఇచ్చుకోండి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీఎం అభ్యర్థిని ముందే ప్రకటించి ఎన్నికలకు పోతారా మీరు అది బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ రెడ్డి కానీ ఇంకెవరైనా అధిగ్రో కులాలు ఎవరన్నా కానీ ప్రకటించిపోతారా మీరు అంటే ఏదో పిచ్చి మాటలు ఏందంటే కేసీఆర్కి సంబంధించి సీఎం కేసీఆర్ఏ ఉంటాడు స్పష్టంగా ఎవరు చెప్పారు కేటీఆర్ చెప్పిండు ఆయన నాయకత్వంలోనే రెండుసార్లు గెలిచారు బీఆర్ఎస్కి సంబంధించి స్పష్టంగా సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటాడు మిగతా పదవులకు సంబంధించి అన్ని ఇస్తారు బీసీని చేసేస్తారా ఇంకోటి చేసేస్తారా మీలాగా ఆయనతో ఖర్గేకా అధికారం ఇచ్చి ఖర్గేను ఏం చేసి ఎస్సీ అని చెప్పి ఆయనకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఇస్తామని చెప్పి ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు ఇంకా ప్రియ ప్రియాంక గాంధీ సభ రాహుల్ గాంధీ సభనట మరి ఈ అధ్యక్షుడు ఎందుకు ఇంకా ఉండి ఇవి వీళ్ళు చేసే రాజకీయాలు ఈ కుల రాజకీయాలు ఈ మత రాజకీయాలు వాళ్ళ మత రాజకీయాలు వీళ్ళు కుల రాజకీయాలు మళ్ళీ వీళ్ళే గురువింద గింజేలాగా మొత్తం వీళ్ళకే ఉంటాయి సమస్యలన్నీ వీళ్ళు తీసుకొచ్చి చెప్తారు ఇక అట్లా ఉంది వీళ్ళు మొత్తం కలిసి యాత్రలు చేస్తారు అట్లా చూద్దాం మరి వాళ్ళ కలిసి యాత్రలు ఎట్లా ఉంటాయి అనేది